నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జయహో బీసీ రాజమండ్రి సన్నాహకంగా అన్ని కుల సంఘాలతో ఈరోజు ప్రజావేదికలో ఒక మేధోమదన సదస్సు ఉదయం నుంచి నిర్వహించుకున్నాం. ఈ నెల 27వ తేదీ రాజమండ్రిలో జరిగే జయహో బీసీ సదస్సులో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు ఏవి ప్రస్తావించాలి, అట్లాగే ఇప్పటిదాకా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆయా సామాజిక వర్గాలు పొందిన ప్రయోజనాలు ఏమిటి, వాటి ద్వారా కలిగిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చర్చించుకుందాం. సుమారు 30 సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, బీసీ తరగతులకు సంబంధించిన అనేక మంది ఉద్యమ నాయకులు, అట్లాగే అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఎంబీసీలు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సన్నాహక సదస్సులో పాలు పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వాళ్ళే కాకుండా రాజకీయాలకు అతీతంగా ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం, ఆ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పలువురు సామాజిక వర్గాల నాయకులు ఈ సదస్సులో భాగస్వామ్యం వహించారు. వాళ్ళందరూ వారి వారి అభిప్రాయాలు, అట్లాగే ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి వారి వారి ఆలోచనలు ఈరోజు ఈ సన్నాహక సదస్సులో పంచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ లేకపోతే బీసీలు లేరు, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఈ వెన్నెముక లాంటి సామాజిక వర్గాలని, బీసీ కులాలని 4.5 సంవత్సరాల కాలంగా అనేక రకాల్లో అనేక రూపాల్లో ఆదుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే తరతరాలుగా దోపిడీకు పీడనకు గురైన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో తీవ్రమైన అణచివేతకు గురైన సామాజిక వర్గాలు, వీళ్ళందరి కోసం ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా విరివిగా సబ్సిడీ రుణాలు ఇస్తూ ఉన్నాం. 11 ఫెడరేషన్లకి ప్రాణం పోసాం, ఆయా ఫెడరేషన్లకి పాలక వర్గాలను నియమించాం, కాల పరిమితి ముగిసిస్తే మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాం. ఈ రకంగా ఆయా ఫెడరేషన్లన్నింటినీ కూడా కార్పొరేషన్లుగా మార్చాలనే ఒక ప్రతిపాదన వచ్చింది ఈరోజు. ఆ ప్రతిపాదన కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకా కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు, ఉదాహరణకి కురుమ, అట్లాగే యాదవ, శెట్టిబలిజ, చేనేత, తూర్పు కాపు, ఇవి సామాజిక వర్గాలకు సంబంధించిన ఫెడరేషన్లు, కార్పొరేషన్లు కావాలని ఆయా వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వాటిని కూడా సానుకూలంగా పరిశీలన చేస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అట్లాగే కొన్ని సామాజిక వర్గాలు బీసీ డి నుంచి సికి, బీసీ సి నుంచి ఏకి, ఇట్లా ఆయా గ్రూపుల్లో మార్పులు జరగాలని కోరుకుంటా ఉన్నారు. వీటితో పాటు బీసీ జాబితాలో ఉన్న వాల్మీకి, బోయ సామాజిక వర్గం
ఎస్టీలుగా గుర్తించమని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్కు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఇప్పటికే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఇంకా రైతులు, వడ్డర్లు, మత్స్యకారులు వీళ్ళకు సంబంధించిన సామాజిక హోదా మార్పు కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్ సత్యపాల్ కుమార్ గారికి అధ్యయన బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. ఆ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత ఆయా సామాజిక వర్గాల సామాజిక హోదా మార్పు కోసం కూడా ఈ ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు ఒకటే హామీ ఇచ్చారు. అంటే ఈ సమాజం వివిధ సామాజిక వర్గాల సమూహం. అయితే దశాబ్దాల కాలంగా సరైన ప్రోత్సాహకానికి నోచుకోకుండా, సరైన గుర్తింపు గౌరవానికి నోచుకోకుండా అణగారిపోతున్న అనేక సామాజిక వర్గాల వారికి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ తన కర్తవ్యంగా గుర్తించి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించూ వస్తూ ఉన్నారు. అదే రకంగా ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మరింత పెద్ద ఎత్తున బీసీల్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ఆ బీసీలు ఈరోజు ఇంకా సౌకర్యాలు ఎక్కువ చేయాలని, అట్లాగే దశాబ్దాల కాలంగా నెరవేరని కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటినీ సానుకూలంగా పరిశీలన చేసి తగిన న్యాయం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈరోజు ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చే క్రమంలో కానీ, కొత్తగా కొన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో కానీ, అట్లాగే వివిధ సామాజిక వర్గాలు కోరుతున్న సామాజిక హోదా మార్పు సంబంధించి చర్యలు చేపట్టడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనపరచడం జరుగుతుందని మరి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆధునిక పనిముట్లను అందించడం ద్వారా ఆదరణ రెండు కార్యక్రమం కింద ఎంతో కాలంగా వడ్డర్లు కానీ, రజకులు కానీ, నాయీ బ్రాహ్మణులు కానీ ఇట్లాంటి కుల వృత్తులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఆధునిక పనిముట్లను అందించడం ద్వారా చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందే అవకాశం ఏర్పడింది. అట్లాగే ఆ పనిముట్ల నాణ్యత విషయంలో కూడా ఎక్కడా రాజీపడకోకుండా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన పనిముట్లను ఈరోజు ప్రభుత్వం ద్వారా ఆయా కుల వృత్తులకు, చేతి వృత్తులకు అందించడం జరుగుతూ ఉంది. మరి ఆ రకంగా మనమందరం కూడా ఈరోజు ఈ బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి కోసం రాజకీయంగా కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు కోరుతున్న గుర్తింపు కోసం తెలుగుదేశం పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని మరి హామీ ఇచ్చారు. మరి ఈరోజు అనేక మంది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ బీసీల మధ్య చిచ్చు పెట్టాలని, బీసీల ఐక్యతను దెబ్బతీయాలని, బీసీలను చీల్చాలని ఒక రాజకీయపరమైన కుట్ర కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మా కులం ఇది, మా సామాజిక వర్గం మీద అనే దానికన్నా మేమందరం బీసీలం, ఈ సమాజంలో సగానికి పైగా ఉన్న మేము మా హక్కుల కోసం ఐకమత్యంగా పోరాటం చేస్తామని చెప్పినప్పుడే ఆ గలానికి బలం ఉంటుంది, ఆ డిమాండ్కు బలం ఉంటుందని ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు. అంటే బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలని మొట్టమొదటి చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదే పదే పునరుద్ఘాటించారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. మీ సామాజిక వర్గాలు ఏదైనా వెనుకబడిన వర్గాలుగా మీరందరూ ఐకమత్యంగా మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తూ ఉంది. మీ డిమాండ్ల సాధనకు
మీరు ఉమ్మడిగా చేస్తున్న పోరాటాలు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి విడిపోయి చెడిపోవడం కరెక్ట్ కాదు. ఐకమత్యంగా ఉంటూ బీసీలందరూ ఒకే తాట మీద ఉంటూ మీ అభ్యున్నతి కోసం కృషి చేయమని హితబోధ చేశారు అందరికీ. మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలంలో బీసీల అణచివేత, బీసీల మీద ఒక విధమైన కసి కక్షతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. తర్వాత ఈరోజు అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని, ఆయా కులాలను విడదీసి చూసే పద్ధతిలో ఈరోజు ప్రత్యేకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి భారతీయ జనతా పార్టీ నాయకులు అద్దం పోస్తూ ఉన్నారు. మన పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక బీసీ కులాలని ఓసీలో చేర్చారు. వీళ్ళందరూ బీసీల వ్యతిరేకులు, బీసీల శత్రువులు. వెనుకబడిన వర్గాలు ఐక్యంగా ఉండకూడదని కుట్రలు చేసే ఒక దుర్మార్గమైన బీసీ వ్యతిరేక శక్తులు ఇవన్నీ, టీఆర్ఎస్ అయినా వైఎస్ఆర్ అయినా లేదా బీజేపీ అయినా. కాబట్టి వీళ్ళ మాయలో పడి వీళ్ళ కుట్రలు కుతంత్రాలకి బలి కావద్దని కూడా ఒక హెచ్చరిక చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీల అసలైన అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు బీసీలు గర్వంగా చెప్పుకునే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్లనే బీసీలు ఈరోజు రాజకీయంగా గౌరవంగా గర్వంగా బతకగలుగుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బీసీల భుజస్కంధాల మీద ఉందని కూడా ఈరోజు బీసీ నాయకులందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీతోనే బీసీల ప్రయాణం, తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభ్యున్నతి. అందుకనే దేశంలో సగం తెలుగుదేశంతో మనమనే నినాదంతో ఈరోజు బీసీలందరూ కూడా జయహో బీసీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సమాయత్తమయ్యారు. వాళ్ళల్లో ఉన్న ఒక నూతన ఉత్సాహం, ఈ ఫలితాలు, ఈ 4.5 సంవత్సరాల కాలంగా బీసీ సప్లాన్ వల్ల కలిగిన ఉత్సాహాన్ని బీసీల్లో నింపింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడానికి ఒక సమరోత్సాహాన్ని ఈరోజు ఈ సన్నాగ సదస్సులో బీసీలందరూ కూడా కనపరిచారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 27వ తేదీ బీసీ సభ జరగబోతుంది, దాంట్లో ప్రధానంగా బీసీలకు ఏమి హామీ అయిపోతున్నారు? ఈరోజు అనేక అంశాలు బీసీలు ముఖ్యమంత్రి గారు ముందు ఉంచారు. వాటన్నిటినీ పరిశీలన చేసి జయహో బీసీలో అవన్నీ ప్రకటిస్తారు. సార్ సార్, ఇప్పుడు ఇన్ని రోజులు బీసీల గురించి పట్టించుకోలేదు, ఎన్నికలు వచ్చినాయనే బీసీలు అంటూ అసలు కన్నీరు గారుస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈరోజు బీసీల గురించి పట్టించుకోలేదు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీలు అంటూ ముసలి కన్నీరు గారుస్తున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. బీసీలకు సప్లాన్ అమలు చేస్తున్నది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే. బీసీలను 8 మందిని మంత్రులుగా చేసింది చంద్రబాబు నాయుడు గారే. అట్లాగే 11 ఫెడరేషన్లకు ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్ల రూపాయలు ఈరోజు బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను సవాల్ చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలంలో 5 సంవత్సరాలు 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలలో ఉన్న బీసీలకు ఎంత ఇచ్చారో మేము 13 జిల్లాల్లో ఉన్న బీసీలకు అంతకంటే ఎక్కువ ఇచ్చాము. అది చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఉన్న ప్రేమ, అభిమానము, ప్రత్యేకమైన శ్రద్ధ. అందువల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. బీసీలే తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని, బీసీలను వేరువేరుగా చూసే పరిస్థితి ఎప్పుడూ లేదు. 36 సంవత్సరాలుగా బీసీల ప్రయాణం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతూ ఉంది, మరింత విస్తృతంగా ముందుకు పోతుంది తప్ప
బీసీలను తెలుగుదేశం పార్టీని ఎవరు ఏ దుష్టశక్తి వేరు చేయలేదని సందర్భంగా స్పష్టంగా తెలుసుకున్నారు.